फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स एपी वरक विद्या उद्योग संबंध में समाचार चुस्ते फ्रेंड्स 995000 मंदिर विद्यार्थुक मरी 703 कोटल रूपये पूर्ति फीजु रीइंबर्समेंट कोवूर बटन नोक्की ने विद्यार्थु तैद्रुप खाता मरी सीएम जगन जम चेयर जरिए प्रईवेट पाठशाला 14000 मंदिर की प्रवेश विद्या हक चट मरी दाने कईवेट पाठशाला 20% कोटा 14192 मंद विद्यार्थुक प्रवेश कलचा पाठशाला विद्याशाख कमीशनर सुरेश कुमार तेजेश इक ने टीएम एमसेट फलता विद्लिए क्रोत एकरूप दुस्तु प्रभुत्व पाठशाला विद्यार्थुक राष्ट्र प्रभुत्म अच्छे एकरूप दुस्तु स्वल्प रंगु माराई गत बालिक वंकाय रंगु लेत गुलाबी रंगु दुस्तु इच्छेवार ताजा लेत गुलाबी रंगु चुड़ीदार वस्त्र निलू चारला डिजाइन वच्चिंदि बालरकु लेत नीलम रंगु चोक्का वस्त्र इच्छेवार अदि इप्पुडु बूडिद रंगु वस्त्र चारला डिजाइन तो वच्चायि वीटिनि प्रति विद्यार्थी की मूडु जतल चोपन इवनुन्नारु इक टीचर्ल क्रमबद्धीकरण वायिदा पडिंदि उम्मडि गुंटूरु जिल्लालो प्रभुत्व जेडपी पाठशालल्लो विधुलु निर्वर्तिंचे अन्नि स्थायिल उपाध्यायुल सर्वीसुनु क्रमबद्धीकरणनु ప్రొబేషన్ డిక్లరేషన్ ఇప్పటివరకు చేయించుకొని ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ నెల 31వ తేదీలో గుంటూరు డిఓ కార్యాలయంలో తలపెట్టిన కార్యక్రమం వాయిదపడింది. ఇకపోతే ఫ్రెండ్స్ నేడు మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి విజయనగరం జిల్లాలో జిల్లా పరిషత్తు గవర్నమెంట్ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీల మెడికల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ గురువారం నిర్వహిస్తామని డిఓ గురు లింగేశ్వరరెడ్డి తెలియజేశారు. ఇక ఈ రోజు నుంచి పాలసీటి కౌన్సిలింగ్ కూడా మొదలైంది. ఫ్రెండ్స్ విద్యార్థులకు వ్యాసాలు అవసరమే అని చెప్పేసి ఆ సమయంలో తరగతుల నిషేధం సబబే అని చెప్పి కేరళ హైకోర్టు తేల్చెప్పింది. మరి ఇక్కడ మీరు గమనిస్తే అన్ని జిల్లాల్లో కూడా వడగాల్పులు జూన్ మొదటి వారం వరకు కూడా ఎండలు మండిపోతాయని చెప్పేసి ఋతుపవనాలు నెమ్మదిగా కదులుతమే కారణం అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది. బోధనేతర సిబ్బంది బదిలీకి 30న కౌన్సిలింగ్. ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా విద్యాశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ డైటు డివైఓ ఎంఈఓ సమగ్ర శిక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది బదిలీలకు ఈ నెల 30న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డిఓ విజేంద్రరావు బుధవారం ప్రకటనలో తెలియజేశారు. 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ, 2 ఏళ్ళు సర్వీస్ పూర్తయిన వారికి రిక్వెస్ట్ బదిలీలు ఉంటాయన్నారు. ఇక 10 పారితోషికం మరిచారు. ఒక్కో పత్రానికి 10 రూపాయలు, పాద్ది లేదు కొద్ది రాదు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చి 15 రోజులు అయ్యాయి. మూల్యాంకనం చేసి 25 రోజులు దాటింది. సమాధాన పత్రాలు రద్దీదిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటి వరకు కూడా పారితోషికం అందలేదు. ఇక ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలైంది. ప్రారంభమైన దరఖాస్తులు అలాగే స్పౌస్ దుర్వినియోగం అయితే చర్యలు తప్పవని చెప్పేసి కూడా పేర్కొన్నారు. వేతన సవరణ బాకీలు డిఏ చెల్లించాలని చెప్పేసి హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్ల వినతి. ఇకపోతే ఇక డిజిటల్ విద్య ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పోనాది అని చెప్పేసి జగన్ విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మణిపూర్లో వంట గ్యాస్ 1800 రూపాయలు, బొప్పరాజు ఉద్యమంతో తెగదు తెల్లారదని చెప్పిన దానికంటే ప్రభుత్వం ఎక్కువే చేసిందని, ఉద్యోగులకు ముందే బిల్లులు చెల్లిస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామరెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన గడువు కంటే ముందే ఉద్యోగుల బిల్లులన్నీ చెల్లిస్తుందని, చెప్పిన దానికంటే ఎక్కువే చేసిందని, అందుకే సీఎంను అభిమానిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామరెడ్డి పేర్కొన్నారని. ఇక ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని, ఉద్యోగుల పెన్షన్కు నూతన సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన దీక్షలో ఎన్టీఆర్ జిల్లా ఏపీజీఈఏ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఇకపోతే వెరిఫికేషన్ పూర్తయిన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మరి డిఎస్సి 98 అభ్యర్థులంతా కూడా వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీలకి. ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైపోయి తొలిరోజు 22 మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా నమోదయ్యాయి. పిల్లల బాధ్యత తండ్రిదే అని చెప్పేసి హైకోర్టు పేర్కొంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఉద్యోగుల కోసం నిరంతరం పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పేర్కొంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మరి మాసంగా జూన్ నెలను ప్రకటించినట్లు తెలుస్తుంది. పాలిటెక్నిక్ ప్రవేశాలకు వేళైంది. ఈరోజు నిన్నటి నుంచి కౌన్సిలింగ్ కూడా మొదలైపోయింది. షెడ్యూల్ మనం చూద్దాం తర్వాత. 10 పాస్ అయితే తపాలా గురువులు. మరి డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇంచుమించు 12,000 కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించి డాక్ సేవక్ పోస్ట్ ఆఫీసుల్లో మరి డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది. 10వ తరగతి పాస్ అయితే చాలు. అన్ని రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్లు పడ్డాయి. జీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. బ్యాంకుల నోట్ల కరత ఇక్కడ చూడండి. కరెన్సీ లేక ఆగిన 2000 నోట్ల మార్పిడి, ఇబ్బందుల్లో ప్రజలు. కొత్త పార్లమెంట్లో రాజదండం అన్నమాట. ఓకే, గురువుల బదిలీలకు శ్రీకారం. 2 ఏళ్ల వ్యవధిలో మరోసారి ట్రాన్స్ఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి రాశారు.
బదిలీల షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూన్ 4న ఖాళీలు ప్రదర్శిస్తారు. జూన్ 2-3 తేదీల్లో టీచర్లకు పాయింట్లను బట్టి వెబ్సైట్లో తుది సీనియారిటీ జాబితా ఉంచుతారు. ఇకపోతే ప్రపంచంలోని అత్యంత దయనీయ దేశం జింబాబ్వే. ఇక అంతా చలచలగా తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక దయనీయ సూచి ప్రకారం అక్కడి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు దారుణంగా తెలుస్తుంది. యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్, సిరియా, సోడాన్ దేశాల కంటే ఇక్కడ పరిస్థితులు దయనీయంగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంలో జింబాబ్వే తొలిస్థానంలో నిలిచింది. ఏపీలో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతుంది. మరి నేటితో మరి బదిలీ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తూ ఉంది. అయితే ఎప్పటి నుంచో ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి ఈ బదిలీల షెడ్యూలు విడుదలైనప్పటికీ అందులో పొందుపరిచిన మార్గదర్శకాలు పేర్కొన్న నిబంధనలతో మరి గందరగోళం నెలకొంది. అసంబద్ధ నిబంధనలు, స్పష్టత లేని విధానాలతో ఆందోళన పెడుతూ ఉన్నారు. తక్కువ రోజుల్లో వ్యవధిలోనే బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం కూడా సమస్యగా మారిపోయింది. ఒకే కేంద్రంలో వరుసగా 5 ఏళ్ళు పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయులు, 8 ఏళ్ళు పనిచేసిన ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఇతరులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరంతా బుధ గురు శుక్రవారాల్లో నిర్ణీత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ సమస్యతో తొలి రోజు పలువురు ఇబ్బంది పడ్డారు. సైట్ సక్రమంగా పనిచేయలేదు. దరఖాస్తు సమర్పించినట్టు చరవాణికి ఓటీటీ రావాల్సి ఉండగా ఆ జాడలేదు. దీంతో మండు టెండలో డిఈఓ కార్యాలయం మరి ఐటీ విభాగానికి పరుగులు తీయాల్సి వచ్చింది. బదిలీలకు నవంబర్ 18, 2015 లోపు వారు అర్హులుగా నిర్ణయించారు. దీనివల్ల కొంతమందికి ఇంకా 6 నెలలు ఉండగానే తప్పనిసరి బదిలీల జాబితాలో చేరిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. అలాంటి వారు దరఖాస్తు చేసే సమయంలో పనిచేసిన కాలం నమోదు చేస్తే తీసుకోవడం లేదు. మరి దంపతుల కేటగిరీ అంటే స్పౌజ్ కేటగిరీ ఐచ్ఛికంలో కొందరికి ఇప్పటికే వినియోగించుకున్నట్టు చూపుతుంది. దీంతో ఆ కేటగిరీ ఉపాధ్యాయులకు ఏం చేయాలో తోచడం లేదు. సమస్యలపై చర్చించి పలువురు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతూ ఉన్నాయి. ఇక గతేడాది అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లలో అర్హులైన వారికి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి ఇవ్వడం జరిగింది. అప్పుడు స్థానాలు చూపించకుండా కేవలం కాగితంపై ఉద్యోగోన్నతులు కల్పిస్తున్నట్లు చూపించారు. అనంతరం న్యాయపరమైన ఆంక్షలు ఉన్నాయంటూ స్థానాలు ఇవ్వలేదు. తర్వాత న్యాయపరమైన సమస్య తొలగిపోయినా స్థానాలు ఇవ్వకపోగా ఇప్పుడు వాటిని రద్దు చేశారు. స్థానాలు చూపకుండా కేవలం కాగితంపై ఉద్యోగోన్నతులు కల్పించడం గతంలో ఎనడో లేదు. ఇది ఇలా ఉంటే గత ఏడాది 3, 4, 5 తరగతులను విలీనం చేసిన ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు బోధకుల కొరత ఏర్పడింది. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్లలో బీఎడ్ అర్హత కలిగిన ఉద్యోగోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించారు. ఉన్నత పాఠశాలలో బోధన చేయడానికి వెళితే నెలకు 2,500 పారితోషికం చెల్లిస్తామని ప్రకటించారు. జిల్లాలో దాదాపు 1,000 మందికి పైగా ఉన్నత పాఠశాలల్లో చేరటం జరిగింది. అయితే ఫ్రెండ్స్, విద్యా సంవత్సరం పూర్తయినా ఆ డబ్బులు మాత్రం ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు.